ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 3వ శుక్రవారము, తిమోతి తీతు పునీతుల స్మరణ. మొదటి పఠనము, పునీత చిన్నప్ప గారు తిమోతికి రాసిన 2వ లేక, 1వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. మొదటి పఠనము, పునీత చిన్నప్ప గారు తిమోతికి రాసిన 2వ లేక, 1వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. క్రీస్తు యేసు నందున్న జీవమును గూర్చి వాగ్దానము ప్రకారము దేవుని చిత్తానుసారము క్రీస్తు యేసు అపోస్తలుడు పౌలు నా ప్రియ పుత్రుడు తిమోతికి వ్రాయునది. తండ్రి దేవుని నుండి మన ప్రభువకు యేసుక్రీస్తు నుండి నీకు కృప కనికరము సమాధానము. నా ప్రార్థనల యందు రేయింబవళ్ళు ఎడతెగక నిన్ను స్మరించుచు నా పితరుల వలె నిర్మలమైన అంతఃకరణముతో నేను సేవించుచున్న దేవునికి కృతజ్ఞతలను అర్పించుచున్నాను. నీ కన్నీరు తలంచుకొని నాకు సంపూర్ణమగు ఆనందము కలుగుటకై నిన్ను చూడవలయునని ఎంతగానో ఆశించుచున్నాను. నిష్కపటమగు నీ విశ్వాసము నాకు జ్ఞాపకము వచ్చుచున్నది. అట్టి విశ్వాసమే మీ అవ్వయగు లోయి తల్లి యూనికేలోను ఉండెడిది. కనుక ఇప్పుడు అట్టి విశ్వాసము నీలోనూ ఉన్నదని నాకు గట్టి నమ్మకము కలదు. అందువలననే నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరణమును ప్రజ్వలింపవలయునని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు పిరికితనమును కాక తన ఆత్మచే శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహమును ప్రసాదించెను. కనుక మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు ఆయన బందీనగు నన్ను గూర్చి నీవు సిగ్గుపడకుము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నా వలె పాటుపడుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకాగారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. ఆ పిమ్మట ప్రభు మరి 70 ఇద్దరిని నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కాని పనివారు తక్కువ, కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మిమ్ము పంపుచున్నాను. మీరు జాలనైనను జోలనైనను పాదరక్షలనైనను కొనిపోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతికాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఆ ఇంటివారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండుడు. పనివాడు తన కూలికి పాత్రుడు గదా. మీరు ఇల్లిల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అచ్చటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము సమీపమునకు వచ్చినదని చెప్పుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.